ఒక ఊరిలో చిరిగిన బట్టలతో మాసిన గడ్డంతో బాబయ్య అనే పేరుగల వ్యక్తి భిక్షాటన చేస్తూ చెట్టు కింద బండ మీద బస్టాండ్లో నివాసం ఉంటూ ఉంటాడు. అయితే బాబయ్య అనే పేరుతో భిక్షాటన చేస్తూ నేటి కలియుగ కాలంలో మానవతా ధర్మం బతికే ఉందని మానవలోకానికి చెప్పడానికి వచ్చిన ఆ షిరిడీ సాయి నాథుడనే విషయం ఎవరికి తెలియదు. అదే ఊరిలో సిరి అనే పేరుగల ఒక పేద చిన్నమ్మాయి ఉండేది. పేదరికం ఆ చిన్నమ్మాయికే తప్ప ఆ చిన్న పాప మనసుకి కాదు. పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి కట్టెల్ని కొట్టుకొచ్చి ఊర్లో అమ్ముతూ ఉండేది. అలా కట్టెలమ్మగా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉంటుంది. ఆపదని ఎవరొచ్చినా చేతనైన సహాయం చేసి పంపించడమే ఆ పాపకు తెలిసిన మానవతా ధర్మం. ఒకరోజున కట్టెలు నెత్తిన పెట్టుకొని ముందుకు వెళ్తూ సూరమ్మ అనే వితంతువు ఇంటికి వెళ్తుంది. సూరమ్మక్క, సూరమ్మక్క. ఇంట్లో గోడకున్న తన భర్త ఫోటో చూస్తూ ఏడుస్తున్న సూరమ్మకి సిరి పిలుపులు వినబడతాయి. వెంటనే కన్నీళ్లు తుడుచుకొని బయటకొస్తుంది సూరమ్మ. కట్టెలు నెత్తిన పెట్టుకుని ఉన్న సిరి కనబడుతుంది. ఏంటమ్మా సిరి, ఇలా వచ్చావు? సూరమ్మ అని అక్కుంటుంది, తనకి కట్టెలిచ్చి పోదామని వచ్చాను. అయ్యో, ఇప్పుడు ఈ కట్టెలు ఎందుకు చెప్పమ్మా? అదేంటక్క అలా అంటావు? బాబ చనిపోయినందుకు మీ అమ్మ వాళ్ళు తెల్ల బట్టలు వెండి గాజులు ఇచ్చారు, వద్దని చెప్పలేదు. అత్తింటి వారు నష్టజాతకురాలని నెట్టేశారు, కాదని గట్టిగా అరిచి చెప్పలేదు. చెల్లి కాని చెల్లి, కట్టెలిస్తే మాత్రం ఎందుకని అడుగుతున్నావక్క? అది కాదురా, నువ్వే చిన్నపిల్లవి, నీకే నేను చేయాలి. కాని నేను చేసే పరిస్థితిలో ఇప్పుడు లేను, అందుకే నేను తీసుకొచ్చాను. తీసుకో అక్క, వంట చెయ్యి, ఇద్దరం కలిసి తిందాం. అందుకు సూరమ్మ నవ్వుతూ ఒప్పుకుంటుంది. సిరి అక్కడి నుంచి చేతిలో పల్లబుట్ట పట్టుకుని కేశమ్మ అనే కడుపుతో ఉన్న మహిళ దగ్గరికి వెళ్తుంది. అక్కడ కాసేపు మాట్లాడి ఆమెకు పల్లబుట్ట ఇచ్చి తన మట్టి ఇంటికి వస్తుంది. ఆ ఊరిలో భిక్షాటన చేస్తున్న బాబయ్య సిరి గురించి, సిరి మనసు గురించి, సిరి చూపిస్తున్న మానవతా ధర్మం గురించి తెలుసుకుందామని ఆమె దగ్గరికి వస్తాడు. అమ్మా, దానం తల్లి, ధర్మం తల్లి అని అడుగుతున్న బాబయ్య గొంతు విని సిరి బయటికొస్తుంది. బాబయ్యని చూస్తుంది. సిరికి మాత్రం ఒక భిక్షాటన చేస్తున్న బాబయ్యలా కాకుండా మహాతేజస్సు నిండిన ఒక ఋషిలా కనబడతాడు. దైవ భయవంతో అలా చూస్తూ రెండు చేతులు జోడించి దండం పెడుతుంది. అందుకతను, నేను పిచ్చగాడిని తల్లి. అందుకు సిరి, నాకు మాత్రం మహాతేజస్సు నిండిన మహాత్ముడిలా కనబడుతున్నారు పెద్దయ్యా. చూడమ్మా, నన్ను మభ్యపెట్టి నువ్వు చెయ్యాల్సిన దారం తప్పించుకోవాలని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. లేదు బాబయ్యా, లేదు, తప్పించుకొని పోవాల్సిన అవసరం నాకు లేదు బాబయ్యా. అడుగు బాబయ్యా, నేను చేయాల్సిన దానమేమిటో. చూడు తల్లి, నేనడిగిన తర్వాత నువ్వు లేదనకుండా కాదనకుండా నాకు దానం చెయ్యాలి. తప్పకుండా బాబయ్యా, నేను దానం చేస్తాను. అయితే నాకు నువ్వుంటున్న ఇల్లు కావాలి, నువ్వు చెట్టు కింద ఉండాలి. వాన వచ్చినా వరదొచ్చినా ఆకాశంలో నుంచి పిడుగుపడినా సరే ఆ చెట్టు నుంచి కదలొద్దు. అలాగే బాబయ్యా, అంతా మీరు చెప్పినట్టుగానే కానివ్వండి, ఇదిగోండి నా ఇల్లు మీకిస్తున్నాను అని సిరి చెప్పేసి ఒక సంచిలో వంట సామానుని తీసుకుని ఆ ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గరికి వస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున భయంకరమైన వర్షం పడుతూ ఉంటుంది. ఉరుములు, మెరుపులు, ఎక్కడో దూరంగా పిడుగుపడిన శబ్దం గట్టిగా వినబడుతుంది. ఆ వర్షంలోనే తడుచుకుంటూ సిరి ఆ చెట్టు కింద అలానే ఉంటుంది. ఆ విషయం తెలుసుకుని సూరమ్మ ఆ పాప దగ్గరికి వస్తుంది. సూరమ్మ ఎంత బతిమలాడినా ఆమెతో సిరి తన ఇంటికి వెళ్ళలేదు. సిరి, ఇలా వర్షంలో తడుస్తూ ఉంటే జ్వరం వస్తుందమ్మా, నా మాట విను. జ్వరం వచ్చినా నా ప్రాణం పోయినా నేనిచ్చిన మాట పోకూడదు, నేను చేసిన దానం మరవకూడదు. ఎంత బతిమలాడినా సిరి ఆ చెట్టు దగ్గర నుంచి కదలడం లేదు. సిరి దానం చేసిన ఇంట్లో బాబయ్య ఉంటూ సిరిని గమనిస్తూ ఉంటాడు. 24 గంటలు గడిచిన తర్వాత వర్షం వెలిసిపోతుంది. వర్షంలో తడిచి ముద్దైన సిరి ఒంట్లో ఓపిక లేక కింద పడుతుంది. అది చూసి పరుగున సూరమ్మ వచ్చి సిరిని తన ఇంటికి తీసుకెళ్తుండగా బాబయ్య వచ్చి
సూరమ్మకు అడ్డుపడి, చూడమ్మా తనను తన ఇంట్లోకి తీసుకెళ్ళు. సిరికి బాగా జ్వరం వచ్చింది. ఏం కాదమ్మా, తనను తన ఇంట్లోకి తీసుకెళ్లి మంచంలో పడుకోబెట్టు, పడుకోబెట్టి సపర్యలు చేయండి అని చెప్పిన బాబయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సిరిని తన ఇంట్లోని మంచంలో పడుకోబెడతారు. డాక్టర్ వచ్చి చూస్తాడు. సిరి ఒళ్ళు వేడిగా కాలుతూ ఉంటుంది. డాక్టర్ చెకప్ చేసి పట్నం తీసుకెళ్లాలి, లేదంటే బతకదని చెప్తాడు. అది విని అందరూ ఏడుస్తుంటారు. ఓ రాత్రివేళ అందరూ పడుకున్నారు. మంచంలో పడుకుని జ్వరంతో బాధపడుతున్న సిరి దగ్గరికి బాబయ్య వస్తాడు. సిరిని పిలుస్తాడు. సిరి కళ్ళు తెరిచి చూస్తుండగానే బాబయ్య కాస్త సాయిబాబులా మారిపోతాడు. అది చూసి సిరి చేతులెత్తి దండం పెడుతుంది. మానవతా ధర్మాన్ని బతికిస్తున్న నువ్వు ఎప్పటికీ బతికి ఉండాలి. మరింతగా మానవతా విలువలని బతికించాలి తల్లి. సాయిబాబా దర్శనం దొరికినందుకు సిరి సంతోషపడుతూ, మీ ఆశీస్సులున్నంత వరకు నీ బాటలో నడుస్తాను తండ్రి అని దండం పెట్టుకుంటుంది. సాయిబాబా మాయమైపోతాడు. తిరిగి బాబయ్యగా కళ్ళ ముందుకొస్తాడు. సిరికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. మళ్లీ మామూలు మనిషి అవుతుంది. తన సేవా కార్యక్రమాలు సిరి కొనసాగిస్తూ